Dear Pearlvin and PVC Meta members, andariki namaste. Nenu Shyam maatladutunnanu. Chala mukhyamaina important vishayanni ee roju share chestunnanandi. Manchi changes vachayi Pearlvin lo. Entante 1 year celebrations PVC Meta start ayi 1 year aina sandarbhanga rendu rojulu kritham PVC Meta ichin announcement enti ante Pearlvin members 50 VUS రిలీతో కనీసం సీడ్ ఫండింగ్ చేసుకోమని చెప్పారండి. సో అది 1 ఇయర్గా జరుగుతుంది ప్రాసెస్. మొదట్లో చాలా సందేహంతో చాలామంది చేయలేదు, చాలామంది రెస్పాండ్ అయి చేసుకున్నారు. 50 BUSD అప్పుడు ఏంటంటే ఒక 5000 పైన, ఒక 6000 6000 మధ్యలో ఉండేది. అది చాలామంది చేసుకోగలిగే వాళ్ళు ఉండి కూడా అనుమానంతో చేసుకోలేదు, కానీ ఎంతో బ్యూటిఫుల్గా డెవలప్ అవుతూ చాలా బెనిఫిటబుల్గా మారుంది పీవీసీ. అయితే సిస్టమ్ ఇప్పుడు ఏం చేసిందంటే 50 BUSD కూడా కాకుండా ఈ 1 ఇయర్ సెలబ్రేషన్స్ని పురస్కరించుకొని 10 BUSD కూడా సీడ్ ఫండర్గా మారొచ్చు అనే అవకాశం ఇచ్చారండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే ఆలోచనలో ఉండి చేసుకోలేదో, లేదంటే ఒకవేళ నిజంగా ఒక 5-6000 రూపాయలు స్పెండ్ చేయడం కష్టం అయిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. మనం పెర్ల్విన్ మెంబర్స్గా ఉన్నాము, వాళ్ళు మనల్ని వదిలిపెట్టకుండా డబుల్ పోర్షన్ కూడా ఇచ్చున్నారు, లోపల మన అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 BUSD కూడా, మరీ 10 BUSD కాకుండా మీ సీనియర్స్తో మాట్లాడి కొంచెం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న అమౌంట్తో కూడా ఇప్పుడు మీరు సీడ్ ఫండింగ్ చేసుకొని లోపలికి రావచ్చు. బిఎన్బిని కూడా మనం దాంట్లో పెట్టుకొని చేయాలి. కొంచెం చాలా తగ్గింది అమౌంట్ పే, మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా తగ్గింది. ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. రేటు కూడా ఇప్పుడు పీవీసీ రేటు బాగా తగ్గుంది. ఇప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా చాలా చిన్న అమౌంట్తో చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. 10 BUSD కూడా మీరు సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. సో ఇంత మంచి అవకాశాన్ని దయచేసి పోగొట్టుకోవద్దు. ఆ తర్వాత పెర్ల్విన్ని బ్లేమ్ చేస్తే కూర్చోవద్దు. ఎవ్వరు కూడా బాధ్యులు కారు ఫ్రెండ్స్. మీరు పెర్ల్విన్లోకి రావడం అనేది ఒకళ్ళు చెప్పడం ద్వారా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోకపోయినా సీనియర్స్ అనే వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ఎవరు వదిలిపెట్టలేదు, ఐ మీన్ మాలాంటి వాళ్ళు ఎవరు వదిలిపెట్టలేదు. ప్రతి మెంబర్కి రీచ్ అయ్యే విధంగా జరుగుతున్న మార్పులు అన్నింటినీ చెప్తూనే ఉన్నాం. తెలిసి కూడా చాలామంది పెడచేవని పెడుతున్నారు. ఆ పెర్ల్విన్ ఏమైంది అని అడుగుతున్నారు, కావాలని కూడా అడుగుతున్నారు. సో అది వాళ్ళకే నష్టం తప్పితే అదేదో అంటారు ఆ సామెత ప్రకారంగా. ఎవరిని బ్లేమ్ చేసి ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. అందుకని అర్థం చేసుకోండి, వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. పెర్ల్విన్ క్లోజ్ చేయలేదు, పెర్ల్విన్ మారింది. మారిన దానికి అనుగుణంగా వెళ్తే మనం మంచి బెనిఫిట్స్లోకి వెళ్తాం. నార్మల్గా చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా అవకాశం, పెర్ల్విన్ మెంబర్లు వదలకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా తక్కువ అమౌంట్ తోటి 10 BUSD సీడ్ ఫండింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సో ఖచ్చితంగా వాడుకోండి ఫ్రెండ్స్, సీనియర్స్తో మాట్లాడి వాడుకోండి. ఇకపోతే పెర్ల్విన్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయా లేదా అనే విషయం మీద ఇంకా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాకపోతే జరుగుతున్న విషయాలను బట్టి గమనిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఓపెన్ చేస్తారు వాళ్ళు మన అకౌంట్స్ని. మనం ఓపెన్ చేసుకొని డీపీల్ని మనం లోపల ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది అర్థం అవుతుంది. అది సీడ్ ఫండింగ్ చేసుకుంటేనే జరుగుతుంది, లేదంటే జరగదు. ఓపెన్ మ్యాండేటరీ అని చెప్పేశారండి. పీవీసీ మెటాలోకి రావడం అనేది మ్యాండేటరీ, ఇప్పుడే కాదు మొదటి నుంచి అదే జరుగుతుంది. ఏం చేయకపోయినా లోపలికి తీసుకుంటారు అనేది మాత్రం నిజం కాదు నాకు తెలిసి. సీడ్ ఫండింగ్లోకి రావాల్సిందే. మినిమం 50 BUSD రమ్మన్నారు, ఇప్పుడు 10 BUSD రమ్మని అడుగుతున్నారు. సో అవకాశాన్ని వదులుకోవద్దు ఫ్రెండ్స్. మేము డీపీలు ఉంటాయి, రేపొద్దున అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఒకవేళ మీరు డీపీలు కూడా లోపలికి ఇచ్చి హ్యాపీగా వాటిలు కూడా మెటల్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో సీడ్ ఫండింగ్లోకి రావడం, పీవీసీ మెటాను కొనుక్కోవడం అనేది అందరికీ ప్రయోజనమే.
ఎవరికైనా ప్రయోజనమే. ఎంత పెట్టుకుంటే అంత బెనిఫిట్ని మనం దీంట్లో పొందుకోవచ్చు. మరీ 10 బిఎస్సీలు కాకుండా కొంత మంచి అమౌంట్ తోటి ఇంకొంచెం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపొద్దున బాధపడతాం, అరే నేను సరిగ్గా అర్థం చేసుకోలేదే, చాలా తప్పు చేశాను అనే ఫీలింగు మనకు ఉండకుండా దాన్ని మీరు కాపాడుకోండి. ఖచ్చితంగా సీడ్ ఫండింగ్లో ఒక రెండు ఫ్రెండ్స్, పెరల్విన్ మనకి న్యాయమే చేస్తుంది, వాళ్ళు మనకు ఫేవర్గానే ఉంటారు అనేది ఎక్స్పెక్టేషను. ఎందుకంటే 200% సెటిల్మెంట్ ఇచ్చారు, ఎవరు కూడా ఇవ్వరు బట్ వీళ్ళు ఇచ్చున్నారు. సో దాన్ని మనం ఖచ్చితంగా వాడుకునేలాగా ప్రయోజనకరంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. సో ప్రయత్నం చేయండి, సీడ్ ఫండింగ్లోకి రండి. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, సీనియర్స్ చాలామంది సీడ్ ఫండింగ్ చేసేసి దాన్ని ఆ డీపీలు కూడా ఇచ్చేసి వదిలేసారండి. వదిలేసిన తర్వాత మధ్యలో ఒక పీవీసీ మేట పెట్టుకోమన్నారు అన్న విషయంతో ఇంకా నెగ్లెక్ట్ చేశారు. ఏది కూడా నష్టం లేదు ఫ్రెండ్స్, పెరల్విన్ ఏం చెప్పినా ప్రయోజనకరంగానే ఉంటుంది, మనకైతే ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక పీవీసీ మేటాని ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోవడం వల్ల రేపొద్దున దాని రేటు మనకు ప్రయోజనంగా మారింది. సో ఒక పీవీసీ మేటా పెట్టుకోండి, రేపొద్దున లోపల నుంచి రిలీజ్ అయినప్పుడు అవి బయటకు తెచ్చుకొని ఈ పీవీసీ మేటాని మంచి రేట్లో కూడా మీరు సేల్స్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే సేవ్ చేసుకుంటే చాలా మంచిది, దాచిపెట్టుకుంటే చాలా మంచిది. సో ఒక మెట పెట్టమన్నారు అన్న ఉద్దేశంతో సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు వదిలేశారు, నేను చాలామందిని గమనిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి ఆ నెంబర్లు ఏంటి మాకు ఓపెన్ అవ్వడం లేదని అడుగుతున్నారు, అంత దారుణంగా ఉన్నారండి. సో ఖచ్చితంగా ఒక మెటని ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకొని ఓపెన్ చేసుకొని మీరు ఇచ్చిన డీపీల మీద డాలర్స్ రిటర్న్ అయ్యి ఉంటాయి, 0.125% చొప్పున రిటర్న్ అయ్యి ఉంటాయి. ఆ రిటర్న్ అయిన డాలర్స్ 50 పైన డాలర్స్ని మీరు రిడీమ్ చేసుకొని పీవీసీ మెటాలుగా మార్చుకోవాలి. అందుకే ఈ సీడ్ ఫండింగ్లోకి వచ్చాం, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, లాస్ అవుతారు. సో ఇది కూడా చేసుకోండి, ఒకసారి యాక్టివ్ అవ్వండి. మీరు పెట్టిన చిన్న పెట్టుబడిని ఎలాగా సేవ్ చేసుకోవాలి, ఎలాగ దాని మీద నుంచి బెనిఫిట్ తీసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఆ వ్యాలెట్ ఓపెన్ చేయడం రిడీమ్ చేయడం అనేది తెలుసుకోండి. చిన్న చిన్న విషయాలు అవన్నీ, చదువు రాని వాళ్ళు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఒకటే ముఖ్యం. సో ఈ రెండు విషయాలని పరిగణనలో తీసుకోండి, ఖచ్చితంగా యూస్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి దాన్ని యూస్ చేసుకోండి, బెనిఫిట్ అవ్వండి. ఖచ్చితంగా అవుతారని, రెస్పాండ్ అవుతారని ఆశిస్తూ, పేషాం చెన్నై.